మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ నల్గొండ జిల్లా ప్రజలందరికీ మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు ముందుగా ఈరోజు వార్తాపత్రికల కథనాలకు వెళ్ళే ముందు మనం ముందుగా సాక్షి పత్రికను తీసుకుందాం సాక్షి పత్రికలో దసరా వేడుకలకు విజయదశమి సిద్ధమైన దసరా వేడుకలకు ముస్తాబు విజయదశమికి సిద్ధమైన ఊరువాడ శమీ పూజలు పాలపిట్ట దర్శనం రావణాసుర దహనానికి ఏర్పాట్లు అనే ఒక వార్త చూడవచ్చు విజయదశమి సందర్భంగా ఈ వేడుకలకు జిల్లా ముస్తాబైంది చెడుపై మంచి విజయానికి ప్రతీక జరుపుకునే ఈ పండుగకు ఊరువాడ సిద్ధమైంది జిల్లాలోని అన్ని గ్రామాల్లో దేవాలయాలు ప్రధాన కూడల వద్ద షమి పూజ నిర్వహించనున్నారు దేవాలయాలు కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద ఉత్సవాలు జరుపుకోనున్నారు నల్గొండ జిల్లాలోని రామాల రామగిరి శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో షమి పూజకు భారీగా ఏర్పాట్లు చేశారు వివేకానంద నగర్ పాతబస్తీలోని వాసవి భవన్ తులసి నగర్ బస్ భక్తాంజనేయ స్వామి దేవాలయం బీట్ మార్కెట్లోని రామకోట స్తూపం లో శమి పూజ నిర్వహించనున్నారు ఆర్య సమాజ్ మందిర్ ఆధ్వర్యంలో పాతబస్తీలోని శిశు మందిర్ హోమం నిర్వహించి ఆర్య సమాజ్ పెద్దను అశ్వవాహనంపై ఊరేగించనున్నారు మిర్యాలగూడలోని బంగారిగడ్డ వాసవి మాత కన్యాకాపరమేశ్వరి దేవాలయం నగర్ శివాలయం ఎన్ఎస్పి క్యాంప్ మైదానంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు వాసవి మాత ఆలయం ఎన్ఎస్పి క్యాంప్ మైదానంలో రావణాసుర వదకు ఏర్పాటు చేశారు దేవరకొండ ప్రభుత్వ బాల జూనియర్ కళాశాల మైదానంలో షమి పూజలు రావణాసుర వద నిర్వహించనున్నారు అదేవిధంగా ఎన్జీ కాలేజీలో రావణాసుర వదనం నల్గొండలో నల్గొండ పట్టణంలో ఎన్జీ కళాశాల మైదానంలో వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ నల్గొండ ఆధ్వర్యంలో శమి పూజలతో పాటు రావణాసుర వదకు ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి ఎస్పీ ప్రేమ రాజేశ్వరి పాల్గొనట్లు నిర్వాహకులు తెలిపారు పట్టణంలోని పాన్గల్ రోడ్డులో శ్రీనగర్ కాలనీ దుర్గా భవాని యూత్ ఆధ్వర్యంలో రావణాసుర వద్ద జరపనున్నారు పదిహేను సంవత్సరాలుగా దుర్గామాత ఉత్సవాలతో పాటు దసరా వేడుకల్లో భాగంగా షమీ పూజ నిర్వహించనున్నారు దసరా పండుగ అంటేనే తెలంగాణలో అతిపెద్ద పండుగగా భావిస్తారు ఈ పండుగకి అన్ని వ్యాపార వస్తువులు కానీ మిగతా ఉద్యోగస్తులు కానీ బోనసులు ప్రకటిస్తారు కొత్త బట్టలు కొనుక్కొని దసరా పండుగను చాలా ఘనంగా జరుపుకునే సంస్కృతి తెలంగాణలో ఉంటుంది అయితే ఈ దసరాకి శమీ పూజతో పాటు అంటే మన్ చిరుపై మంచి ఎప్పుడు విజయాన్ని సాధిస్తుందని ఒక ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటాం కాబట్టి ఈరోజు శమీ పూజ నిర్వహించి ఆ తర్వాత రావణాసు రావణాసుర వదకి చేస్తారు చాలా చోట్లలో ఆ కార్యక్రమం ఉంది దాంట్లో భాగంగా అన్ని జిల్లాలో అన్ని పట్టణాలలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ఈ రావణాసుర వద అదేవిధంగా శమీ పూజ నిర్వహించినట్టు తెలుపుతున్నారు నల్గొండ టౌన్లో మాత్రం ఎన్జి కళాశాలలో ఎస్పీ అదేవిధంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు మంత్రి జగదీష్ రెడ్డి అనే ఒక వార్తను చూడవచ్చు ఇంకొకటి ఇక ఇక దూకుడే మునుగోడులో పదు ఉన్న ప్రచారం ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేలా కార్యాచరణ పెద్ద ఎత్తున ప్రచారానికి అన్ని పార్టీల కసరత్తు నియోజకవర్గంలో తిష్టవేయనున్న ముఖ్య నాయకులు బీజేపీకి మద్దతుగా రంగంలోకి ఆర్ఎస్ఎస్ ఇక దసరా పండుగ మునుగోడు ప్రజలకి ఒక కానుకగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ బైపోల్ జరుగుతుంది అక్కడ దాదాపు త్రిముఖ పోరు ఉంటుందని మనం చర్చించుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మూడు పో పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి పార్టీ కూడా ఈ అవకాశం ప్రతి ఒక్క పార్టీకి ఇది ఒక చావో రేవో అన్నట్లుగా ఉంటుంది ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పటి ఈ ఎన్నికలు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ అయిన కాంగ్రెస్ సీట్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది అదేవిధంగా టీఆర్ఎస్ ఇప్పుడు గెలిస్తేనే ఆల్రెడీ కేసీఆర్ నిన్న జాతీయ పార్టీ ఈరోజు జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి జాతీయ పార్టీ ప్రకటించగానే మొదటి ఓటమిని చదువు చూస్తే అది బాగుండదు కాబట్టి ఆయన కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది ఈ మూడు పార్టీల మధ్య తగ్గ పోరు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ పార్టీ ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా గెలవాలి మూడు పార్టీలు సరిగ్గా పోరాడినా కానీ ఏదో ఒక పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ పార్టీని విజయం వరిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఎక్కువ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీడియా కానీ అందరి దృష్టి ఈ నెల రోజులు మాత్రం పూర్తిగా పైనే ఉంటుంది మునుగోడులో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీన్ని రెఫరండ్గా కూడా భావించే అవకాశం ఉంది ఇకపోతే ఎన్నికల సిబ్బందికి సెలవులు ఉండవు అనే ఒక వార్త చండూరులో మాట్లాడుతున్న కలె కలెక్టర్ కృష్ణారెడ్డి ఇక ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు క కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ నిన్న జరిగింది కాబట్టి అక్కడ దీనికి రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్డిఓ జగన్నాథరావుని నియమించినట్టు తెలుస్తుంది దాదాపు ఇక్కడ ఇక్కడ కొన్ని కమిటీలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి ఏడు మండ ఏడు మండలాలు నియోజకవర్గంలో ఏడు మండలాలు గాను మోడో మోడల్ మో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక కం ఆరుగురితోటి ఎస్ఎస్ఎస్ టీంలో ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏడు విఎస్టీ టీంలో ఒక ఆరు చొప్పున ఏర్పాటు చేశారు విఎస్టీ బృందంలో తప్ప మిగిలిన బృందాలు పన్నెండు గంటలకు ఒక్కొక్కరు చొప్పున ఇద్దరి అధికారులను కేటాయించామన్నారు సమావేశంలో డిఎస్ఎస్సి నరసింహారెడ్డి ఎంఆర్ఓ ఎంపీడీఓలు ఎంపీఓలు పోలీస్ సిబ్బంది ఉన్నారు సో అదేవిధంగా టీమ్స్ ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ ఈ నెల రోజులు మాత్రం ఎవరు కూడా పర్మిషన్ లేకుండా లీవ్ పెట్టుకోవద్దు అవసరం సెలవులు పెట్టాల్సిన అవసరం రాకుండా చూసుకోవాలని కలెక్టర్ నిన్న రివ్యూ మీటింగ్లో చెప్ప చెప్పినట్టు తెలుస్తుంది అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనందున నవంబర్ ఏడవ తేదీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని నీలగిరి మున్సిపల్ కమిషనర్ రమణాచారి మంగళవారం ప్రకటనలో తెలిపారు నీలగిరి పట్టణంలో రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలు మున్సిపాలిటీ అనుమతి లేకుండా రాజకీయ ప్రకటనలు కానీ వ్యక్తిగత ఫోటోలతో ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ రాయకూడదని సూచించారు నల్గొండ నల్గొండ మున్సిపల్ కమిషనర్ రమణాచారి మును నల్గొండ నియోజకవర్గంలో కానీ టౌన్లో కానీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎలాంటి వాళ్ళ పర్మిషన్ లేకుండా అంటే ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఎలాంటి ప్రకటనలు కానీ అదేవిధంగా ఎలాంటి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనేది వరొక నోటీస్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అనేది ఒక ఆర్టికల్ చూస్తున్నాము అదేవిధంగా నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఒక వార్తను చూడవచ్చు బొమ్మ పిస్టల్తో బెదిరించి దోపిడి ఆ వృద్ధురాలి మెడలో ఆభరణాలతో పాటు ఇంట్లో మరో మూడు తులాల చోరి ప్రతిఘటించిన బాధితురాలపై దాడి శాలీగరోంలో ఆలస్యంగా వచ్చిన వెలుగులోకి వచ్చిన వార్త ఇక్కడ రామాజాపురంలో ఒక వ్యక్తి దొంగ పిస్టులు చూపించి ఒక ముసలావిడ ఉంది మొన్న సద్దుల బతుకమ్మ రోజు సాయంత్రం ఎవరు లేని సమయంలో చూసి ఆమెను బెదిరించి ఆ ఇంట్లో యాభై వేలు నగదు అదేవిధంగా ఆమె పైన ఉన్న బంగారాన్ని దోసుకుపోయినట్లు ఒక వార్త నిన్న వెలుగులోకి మనం చూసాము ఆ వార్తకు సంబంధించిన విషయాలు ఆమె కంప్లైంట్ లేట్గా బయట చెప్పింది కాబట్టి పోలీసులకు ఇన్ఫామ్ చేయడంతో ఇది బయటికి వార్త బయటకు వచ్చింది వెంటనే అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా ఎస్ఐ సతీష్ గారు వాళ్ళు ఆ ఇంటిని గమనించి అక్కడ ఏం జరిగింది ఏందనేది ఎంక్వైరీ చేశారు దాదాపు మూడు లక్షలకు పైగా నష్టం జరిగింది అనేది ఆమె జానమ్మ అనే ఒక వృద్ధురాలు చెప్తుంది కాబట్టి ఊర్లలో బయటికి వెళ్ళినప్పుడు కానీ పట్టణాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ చ కొంచెం జాగ్రత్తగా అదేవిధంగా అవసరమైతే ప్రతి ఇంటి మీద కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత మానవీయతకు నిలయం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి మానవీయ సంస్కృతికి నిలయం తెలంగాణ రాష్ట్రం అని విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు విజయదశమిని పు మంగళవారం రాత్రి మంత్రి క్యాంపు కార్యాలయం ముస్లింలు క్రిస్టియన్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ కాలం నుంచే మైనార్టీలతో సమ్మేళనాలను నిర్వహించడం ఆనవాయితీగా చేసుకున్నామన్నారు గాంధీజీ ఆకాంక్షలతో సగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని చెప్పారు భిన్నత్వంలో ఏకత్వం సాధించి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ సంస్కృతి అభివృద్ధిని దేశ దేశవ్యాప్తం చేయాలని సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారన్నారు అనంతరం సహభక్తి భోజనం చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ మైనార్టీ పెద్దలు శాంసన్ హఫీజ్ ఖలీల్ బు ప్రభుదాస్ వహిద్ మౌలానా దుర్గం ప్రభాకర్ అబ్దుల్ గాలిబ్ జాన్ మార్క్ వాజిద్ అలీ పాల్ పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మనం రంజాన్ టైంలో మాత్రమే కేవలం ముస్లింస్ క్రిస్టియన్స్ క్రిస్మస్ టైంలో పిలుచుకునే ఒక సంస్కృతి అలవాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక లౌకు లౌకికవాదానికి ముందుగా ఉంటుంది కాబట్టి మనము ఇది దసరా పండుగ మన హిందువుల పండుగ కాబట్టి హిందువుల పండుగ అప్పుడు కూడా హి ఈ క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఇన్వైట్ చేయడంతో వాళ్ళకు కూడా వాళ్ళను కూడా కలుపుకుపోయేటు ఉంటుంది ఇది ఒక భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక దానికి మంచి ప్రతీక నిన్న జగదీష్ రెడ్డి ఇక వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా యాదాద్రి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి పూజలు చేశారు నిన్న యాదాద్రికి జస్టిస్ కృష్ణకుమార్ అటెండ్ అయినట్టు తెలుస్తుంది అక్కడ వాళ్ళు పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా పండుగ పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అనే ఒక వార్త మనం చూడవచ్చు నిన్న మొన్న ప్రతిసారి అంటే పండుగ పూట సొంతులకు బంధువుల నివాసాలకు వెళ్లే వాహన వాదరులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో ఇబ్బందులు తప్పడం లేదు కుటుంబ సభ్యులతో కలిసి వాహనం బైక్తో వెళ్తున్న వారిని నిలిపి పరీక్షలు చేస్తున్నారు అయితే గ్రామాల నుంచి వాహనాలపై వచ్చి పట్టణాల్లో నూతన దుస్తులు పండుగ సామాన్లు కొనుగోలు చేసి వెళ్తున్న క్రమంలో పోలీసులు వాహనాలు ఆపి టెస్టులు చేస్తున్నారని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా జిల్లాలోని అన్ని టోల్ గేట్ల వద్ద నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ గుండేమల్లెపల్లి చిట్యాల నార్కెట్పల్లి నక్రెక్కల్ హాలియా తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కూడా తనిఖీలు చేస్తున్నత వాహనాలు రోడ్డుపై నిలిచిపోతున్నాయి అయితే ప్రజల రక్షణ సురక్షిత ప్రయాణం కోసం డ్రంక్ అండ్ ట్రైవ్ టెస్టులు చేస్తున్నామని పోలీసుల వర్గాలు పేర్కొంటున్నాయి కాబట్టి పండగ సీజన్ కాబట్టి అందరూ ఎక్కువగా ఈ మద్యం సేవించి వాహనాలు నడుపుతారనే ఒక అపోహ ఉంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఎక్కువగా చేస్తున్నారు దానివల్ల ఆ మద్యం తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే షాపింగ్ పిల్లలతోటి హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి జనాలు ఏంది ఏంది ఇది అనే ఒక ఉంటుంది ట్రాఫిక్ సమస్య ఒక రకంగా ఉంటుంది వీళ్ళు ఆపడం అనేది కొంచెం ఉంటుంది కాబట్టి జనాలు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ పండగ సమయంలో ఎవరు కూడా ఇలా మద్యం సేవించి వాహనాలు నడిపొద్దు తర్వాత ఎందుకంటే కేసు బుక్ అయిపోయి వాళ్ళపైన జైలుకు పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గమనించి జాగ్రత్త పడాల్సిందిగా అవసరం ఉంది అదేవిధంగా ఆ ఇంకో వార్తను చూసుకుంటే ఇక్కడ ఉద్యమకారుల కుటుంబాలకు పరామర్శ అనే ఒక వార్త చూడచ్చు చాడ కిషన్ రెడ్డి తనతో పాటు సహచరంగా పనిచేసిన మరో ఉద్యమకారుడు ఉప్పుల ప్రభాకర్ యాదవ్ అని అతను మృతి చెందాడు వారి ఇంటికి వెళ్ళి చిన్నారం గ్రామంలో అక్కడికి వెళ్ళి పరామర్శించే వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు ఉద్యమం స్టార్ట్ అయిన కానీ తెలంగాణ పార్టీలో ఉన్నారు వాళ్ళు కానీ ఇప్పటివరకు తన తనకి సరదైన సముచిత స్థానం టీఆర్ఎస్ పార్టీ కేవలం పార్టీ పరంగా రాష్ట్ర కార్యదర్శి నెలకొన్నారు కానీ ఎలాంటి పదవులు కూడా తనకు ఇంకా రాలేదు ఇది తాను పార్టీ నల్గొండ నియోజకవర్గం కొంచెం విస్తృతంగా తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టు తెలుస్తుంది ఏదో ఒక పదవి కోసం తాను కూడా విస్తృతంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా నామినేషన్ చేయ చేయ సీ న్యాయం చేయకపోతే నామినేషన్ల వ్యయం అన్వసన తెలుపుతున్న నిర్వాసాలు నిర్వాసం శివణగూడంలో రిజర్వాయర్ భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ అభ్యర్థిని నామినేషన్ వేయనీయబూమని టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజిరెడ్డి అంజీ అన్నారు రామరెడ్డిపల్లి శివన్నగూడ క్షుదాభిక్షపల్లి భూమివాసులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న దీక్ష మంగళవారం ముప్పై నాలుగో రోజు చేరుకుంది సంఘీభవం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ శంకుస్థాపన సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడం విఫలమయ్యారని భూ నిర్వాసితులు మంగ మలనసాగర్ తరహాలో పరిహారం అందించి ఆర్ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తరహాలో అందించాలని డిమాండ్ చేశారు అంటే వీళ్ళందరూ ఎవరైతే ఈ గూడ రిజర్వాయర్లో ఓపెనింగ్ దాన్నప్పుడు కేసీఆర్ వాళ్ళందరికీ మంచి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా అనేది ఒక బాధాకరం ఏదైతే మల్లన్న సాగర్లో పరిహారం అందించినట్టు ఇక్కడ కూడా అందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ ఇవ్వకపోతే మునుగోడు ఉప ఎన్నికలో వాళ్ళు ముక్కుముడిగా ఈ నామినేషన్లు వేశారని వాళ్ళు చెప్తు డిమాండ్ చేస్తున్నారు ఇదొక వార్తను మనం చూడవచ్చు అదేవిధంగా నెక్స్ట్ పేజీకి వెళ్తే దుర్గా మండపాల్లో పూజా కార్యక్రమాలు ఈరోజు దసరా కాబట్టి నిన్న పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా వీఆర్ఏలకు నిత్యావసర వస్తువుల పంపిణీ అనేది ఒకటి వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాబట్టి దేశానాయక్ వాళ్ళందరికీ తహసీల్దార్ కట్టంగూర్కి సంబంధించిన వీఆర్ఏలకు విఆర్ఏలకు తహసీల్దార్ దేశానాయక్ మంగళవారం కట్టం కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయంలో నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం చేశారు వీఆర్ఏకు రెండు వేల రెండు వేల విలువగా నిత్యావసర వస్తువులు ఐదు వందల రూపాయలు నగదు అందజేశారు సో వాళ్ళకి నా ఇవ్వాల్సింది ఇవిగా నిత్యావసర వస్తువులుగా వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరిస్తే వాళ్ళే ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది తహసీల్దార్ సంఘం తరఫున కూడా వాళ్ళకి మద్దతు తెలిపి మీరు కూడా ప్రభుత్వంపై ఆ విషయంపై పోట్లాడితే బాగుంటుంది అనేది ఒక చిన్న సలహా అదేవిధంగా అదేవిధంగా జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం జిల్లా అధ్యక్షునిగా పరమేశ్ ఎన్నికైనడు సంఘిశెట్టి పరమేశ్ ఎన్నికైనటు ఇది ఒక వార్తను మనం చూడవచ్చు నెక్స్ట్ మిరియాలగూడ దేవరకొండ నాగార్జునసాగర్ ట్యాబ్లెట్కి వస్తే మహిషాసురం అర్థినిగా దర్శనం పాల్గొన్న ప్రత్యేక పూజలు చేసిన మండలి చైర్మన్ ఎమ్మెల్యేలు ట్రైకార్ చైర్మన్ పలు చోట్ల అన్నదానాలు అనే కార్యక్రమం చూడవచ్చు దేవరకొండలో అమ్మవారిని దర్శించుకున్న మండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే దంపతుల పూజలు పెద్ద ఊరులో పర్వేతులు అమ్మవారికి పూజలు చేస్తున్న సిఎల్పీ మాజీ నేత జానారెడ్డి వారు వారి సొంత నియోజకవర్గంలో వాళ్ళు పూజల్లో పాల్గొన్నారు అనే ఒక వార్తను మనం చూడవచ్చు అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాల్ కూడా ఎమ్మెల్యే భాస్కర్ రావు అక్కడ సీఎంఆర్ఆఫ్ ఫండ్స్ ఇవ్వడం ఇచ్చి ఇచ్చినట్టు తెలుస్తుంది వారు పార్టీ తరఫున కూడా బీమా 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 చక్రం కూడా అందించినట్టు తెలుస్తుంది ఒక వార్తను మనం చూడవచ్చు ఇంకొకటి మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలి మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ కోరారు మంగళవారం పట్టణంలోని అమరవీల స్థూపం వద్ద వివిధ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు యువకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు మిర్యాలగూడ హుజూర్ నగర్ నాగార్జునసాగర్ నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు రాజకీయాలకు అతీతంగా జిల్లా ఏర్పాటుకు ఉద్ధించాలన్నారు సమావేశంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పిసిసి సభ్యుడు చిరుమరి కృపయ్య కృష్ణయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్ తమ్మడబోయిన అర్జున్ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జాడీ రాజు ఎంపీటీ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బిజ్జం సాయి వివిధ పార్టీల సంఘాల నేతలు పాల్గొనడం జరిగింది మిర్యాలు కూడా జిల్లాగా ప్రకటించాలని ఎప్పుడైతే పది జిల్లాల నుంచి ఎక్కువ ఎక్స్టెన్షన్ చే ఎన్ని జిల్లా ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మిర్యాలగూడను కూడా జిల్లాగా ప్రకటించాలి మా మిర్యాలగూడకు ఏం తక్కువైంది పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతము మాకు జిల్లాగా ప్రకటిస్తే మాకు రావాల్సిన వసతులు అన్నీ వస్తాయని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది దాని తరపున వాళ్ళు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పడింది ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎప్పుడైతే గట్టుపల్ మండలాన్ని మండలంగా ప్రకటించారు తర్వాత అన్ని జిల్లాలు ప్రకటించిన తర్వాత కూడా ములుగు లాంటి జిల్లాలను ఎక్స్టెన్షన్ చేశారు ఆ ప్రాంతంలో మిర్యాలగూడను కూడా పెంచాలి చేయాలని వాళ్ళకు డిమాండ్ చేస్తున్నారు ఆ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు ఆ డిమాండ్ వారి డిమాండ్ నెరవేరుతుందా లేదా అనేది రానున్న ఎన్నికల లోపు తెలుస్తుంది అదేవిధంగా ఎంఎల్సి కోటిరెడ్డి పెద్దవూర గ్రామ పంచాయతీ సర్పంచ్ నడ్డిలింగయ్య తల్లి నరసమ్మ చనిపోవడంతో అక్కడ ఎమ్మెల్సీ కోటిరెడ్డి అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నోముల భగత్ ఇద్దరు కలిసి పరామర్శించినట్టు ఒక వార్తను మనం చూడవచ్చు ఇం తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇది సాక్షికి సంబంధించిన విశ్లేషణ ఇంకో ఈనాడు పేపర్కి వెళ్తే ఈనాడు పేపర్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం అనే ఒక డిటిఎఫ్ సంఘం ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మునుగాల సోమయ్య ఒక ప్రకటన చేశారు వారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగం విద్యారంగం నిర్లక్ష్యం చేస్తుందని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మునుగాల సోమయ్య ఆరోపించారు విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టకుండా నూతన నియామకాలు చేయకుండా స్కావింజలను తొలగిస్తూ ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగేలా వివరిస్తుందని తెలిపారు మంగళవారం నల్గొండలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలు నిర్వహించిన డిటిఎఫ్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు అందరికీ సమాన విద్యావకాశం కల్పించే కామన్ స్కూల్ విధానాన్ని సాధించడం డిటిఎఫ్ లక్ష్యమని తెలిపారు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖుర్షిద్ మియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా మిగతా తదితరులు పాల్గొన్నట్టు ఒక వార్తను మనం ఈనాడులో చూడవచ్చు అదేవిధంగా ఇంటిటికీ ప్రచారంపై దృష్టి అనే ఒక వార్తని మునుగోడు ఎన్నికకు సంబంధించిన వార్తను మనం చూడవచ్చు దీంట్లో కేంద్ర మంత్రులతో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ పార్టీ కేసీఆర్తో చండూరులో మీటింగ్ పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ జోడో యాత్రని ఆ సమయం వరకు ఎన్నికల సమయంలోపు వచ్చినప్పుడు ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది సో ఏ ఏ విధంగా జరుగుతుందనేది కూడా చూడవచ్చు మనం వెయిట్ చేయాలి అదేవిధంగా పంటలపై అధిక వర్ష ప్రభావం అనేది సస్యరక్షణ మేలుతో ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తల పేరు మీద ఇక్కడ ఆఫీసర్ సిహెచ్ సురేష్ నరేష్ అదేవిధంగా మృతిక విభాగం శాస్త్రవేత్త అరిగేలా కిరణ్ చెప్తున్నారు దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనం కూడా రైతుల కోసము ఆంధ్ర మన ఈనాడు పత్రికలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాగర్ నుంచి సాగర్కి ఇన్ఫ్లో ఎక్కువగా పెరిగింది దాదాపు పద్దెనిమిది గేట్లు ఓపెన్ చేసి వాటర్ని కిందికి వదిలిపెట్టారు కాబట్టి ఎవరైనా సాగర్ సందర్శనకి వెళ్ళే వాళ్ళు ఉంటే గేట్లు తీస్తున్నాయి కాబట్టి అందరూ వెళ్ళి దర్శ విజిట్ చేయవచ్చు అదేవిధంగా గ్రంథాలయాల బలోపేతానికి కృషి చైర్మన్ రేగట్ట రెడ్డి వీరు ఇటీవలనే గ్రంథాలయ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది ఎన్నిక అయిన తర్వాత మొదటిసారి రివ్యూ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు గ్రంథాలయాలకు వచ్చే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన చోట అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రేగట్ట రెడ్డి తెలిపారు సోమవారం గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రతి గ్రంథాలయంలో వసతులు కల్పిస్తూ పాఠశాల పాఠకులకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి అందిస్తున్నామన్నారు పాఠ్యపు పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు నిరుద్యోగులు గ్రంథాలయంలోనే రోజంతా చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరించడానికి మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సహ దాతల సహాయ సహకారం తీసుకుంటున్నామన్నారు స్థానిక సంస్థల నుంచి వచ్చేసెస్ ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అందరి సహకారంతో సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని సమావేశంలో పాలక మండలి సభ్యులు సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు సరే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతను నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థకి రెండవ చైర్మన్ ఇప్పటికీ అక్కడ కొన్ని వసతుల లేమి ఉన్నట్టు మనకు తెలుస్తుంది గ్రంథాలయాలకు ఎందుకంటే గ్రంథాలయాలను పట్టించుకోవడం చాలా తక్కువ అయిపోయింది ఈ మధ్య కాలంలో డిజిటలైజేషన్ ఏర్పడిన తర్వాత పుస్తకాల్లోని చ పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది గ్రంథాలయాల్లో ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు కానీ ఎవరైనా ఇంటి దగ్గర కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి గ్రంథాలయానికి వచ్చి చదువుకుని ఉదయం సాయంత్రం బాక్సులు పెట్టుకుని వచ్చి పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అక్కడ ఖచ్చితంగా మౌలిక ఎక్కడైతే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళ కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం గ్రంథాలయంలో ఉంది అదేవిధంగా డిజిటలైజేషన్ అక్కడ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అక్కడ కూడా ఈ డిజిటలైజేషన్ని మన నల్గొండ జిల్లా గ్రంథాలయంలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది రెడ్డి గారికి ఒక స సూచన చేస్తున్నాము అదేవిధంగా ఎవరైనా విద్యావంతులు మేధావులతో వీక్లీ వన్స్ ఒక సెమినార్ లాంటిది అంటే ఎక్కడైతే ఫ్రీ కోచింగ్ లాంటిది ఒక ఏర్పాటు చేస్తే కొందరు ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు ఉంటుందనేది చిన్న సలహా వారు ఇది విషయాన్ని దృష్టి గమనించి నిరుద్యోగుల కోసం సరైన ఏర్పాట్లు చేస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ పేజ్ వెళ్తే నేరేడు చర్యలకు రెండు కోట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై రెండుకు ఎంపికై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే చేతుల మీదుగా అవార్డు అందుకున్న నేరేడుచెర్ల చర్ల పులి పురపాలిక రాష్ట్ర పురపాలికకు రాష్ట్ర పరి పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ పారిశుద్ధ్య చర్యల కోసం రెండు కోట్లు మంజూరు చేశారు హైదరాబాద్లో మంగళవారం స్వచ్ఛ అవార్డు సాధించిన పురపాలిక చైర్మన్లు వైస్ చైర్మన్లు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు నేరేడు జిల్లా పురపాలిక చైర్మన్ చందమల్ల జయబాబు వైస్ చైర్మన్ చల్ల శ్రీలతారెడ్డి కమిషనర్ ఏ వెంకటేశ్వర్లను సన్మానించి అభినందించారు మున్ముందు మరింత బాగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రిగారికి మంత్రిగారు ఈ సూచించారు బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ప్రోత్సాహంగా ప్రోత్సాహం ప్రోత్సహించడమే లక్ష్యంగా అదనపు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు దేశంలో ఆదర్శంగా ఉన్న పురపాలికలకు వీరిని పురపాలికల పరిశీలనకు వీరిని పంపిస్తామని చెప్పారు కార్యక్రమంలో పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పురపాలిక చైర్మన్ మనం చూడవచ్చు ఇక్కడ చైర్మన్ ఏమో ఇక్కడ లేడీ ఉంది బట్ ఇక్కడ పేరు మరి తప్పుబడిందా లేదా చైర్మన్ చందమల్ల జయబాబు అని రాశారు వైస్ చైర్మన్ శ్రీరాథారెడ్డి అని రాశారు మరి ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పేద బంధు తెచ్చి పథకం పేద బంధు పథకం తెచ్చి నిరుపేదలను ఆదుకోండి ఈటల నిన్న నాంపల్లిలో నాంపల్లి మండలం తిరుమలగిరిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈటల రాజేందర్ దానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీపై కొన్ని ఆరోపణలు చేశారు పేద బంధు అనే ఒక పథకం తీసుకువచ్చి ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పారు పేద పేద బంధు కాదు మీ ఎన్నిక కోసం పెట్టిన దళిత బంధు అనే పథకం ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అది కూడా ఒక మనం ఒక ప్రెస్ మీట్ వచ్చినట్టు మనం గమనించవచ్చు నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇక్కడ ఇంకో వార్త చూస్తే దేవరకొండకు సంబంధించిన వార్త కొత్త సినిమా సినిమా టికెట్ల కోసం కాదు సుమి అనే ఒక వార్తను మనం చూడవచ్చు కొత్త సినిమా విడుదలైనప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున సినిమా థియేటర్ వద్ద బారులు తీరుతారు అదే తరహాలో దేవరకొండ పోస్టాఫీస్ వద్ద ఉదయం నుంచి పింఛన్ కోసం పెంచన్దారులు బారు బారులు తీరారు పోస్టాఫీస్ వద్ద సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు అవస్థలకు వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు ఎండకు దాహానికి వర్షానికి గంటలకు కొద్దీ క్యూ లైన్లో నిలబడి పింఛన్ కోసం అవస్థలు పడుతున్నారు అధికారులు తాగునీరు షామియాన్ని ఏర్పాటు చేయాలని సాంకేతిక అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని పింఛను లబ్ధిదారులు కోరుతున్నారు ఇక్కడ పెన్షన్ పెన్షన్ ఇచ్చే సెంటర్స్ తక్కువగా అంటే తక్కువగా ఉండడం వల్ల పెన్షన్ తీసుకునే వారు ఎక్కువైపోయారు సెంటర్స్ తక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ లైన్ కట్టి పాపం వచ్చు అందరూ పెన్షన్ తీసుకునే వాళ్ళంతా వృద్ధులే కాబట్టి వాళ్ళు లైన్లలో నిలబడాలంటే చాలా ఇబ్బందులకు గురవుతారు అదేవిధంగా నిన్న మనం ఇంకొక వార్తను చూసాము కొప్పోలు గ్రామంలో కూడా దాదాపు ఎనిమిది వందల మందికి ఒక్కరే ఒకటే సెంటర్ ఇవ్వడంతో వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్ ఇవ్వడం అయిపోతు లేదని సిబ్బంది వాపోతున్నారు దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక ఏ ఏరియాలో వంద వంద నుంచి నూట యాభై మంది వరకు మాత్రమే ఒక సెంటర్లో ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇదొక వార్తను మనము చూడవచ్చు ఈనాడులో నెక్స్ట్ వెలుగు వెలుగు పత్రికను తీసుకుంటే వెలుగులో పా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అప్లై చేసుకోవాలనే ఒక వార్తను ముందుగా చూడవచ్చు ఇక్కడ ఎస్టీ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్నోవేషన్ పథకం కింద ఆసక్తిగల ఔత్సాహిక పరిశ్రామిక పారిశ్రామికవేత్తల నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు కోరుతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కే శంకర్ ఈ నోట్ నో ఈ వా ప్రకటన నుంచి ఇచ్చినట్టు తెలుస్తుంది ఎవరైతే ఆసక్తి ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్నారో దీనికి ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఈ వెలుగు పత్రికకు సంబంధించిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మునుగోడులో కాషాయ జెండా ఎగరేయడం ఖాయం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత ఈజీ అయితే కాదు మునుగోడులో కాషాయ జెండా ఎగరడం అనేది అంత ఈజీ అయితే కాదు ఒకవేళ కేవలం దుబ్బాకలో వచ్చినట్టు బార్డర్లో ఏమైనా వస్తే వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుంది కానీ అంత ఈజీగా అయితే మునుగోడులో ఇప్పుడు బీజేపీ జెండా ఎగరం అనేది చాలా కష్టంగా ఉన్నట్టు అక్కడ సర్వేలు తెలుపుతున్నాయి కాబట్టి ప్రకటనలే కాబట్టి అలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటారు ఈ యొక్క వార్తలు వెళ్ళొచ్చు మిగతా దాదాపు అన్ని పత్రికలలో ఈరోజు దసరాకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఇంకొకటి వార్త మనం వెలుగులో చూడవచ్చు ఇక్కడ గాంధీ భవన్లో డిసిసి అధ్యక్షుడు కుంభం ఇతర లీడర్లు అనేది యాదాద్రికి సంబంధించిన అంటే యాదాద్రి జిల్లాకు సంబంధించిన కూడా మునుగోడు ఉంటుంది కాబట్టి అక్కడ రివ్యూ మీటింగ్ చేసుకున్నారు దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ఒక తీర్మానాన్ని కూడా చేసినట్టు తెలుస్తుంది ఖచ్చితంగా అదేవిధంగా పార్టీలో చేరిన కండ్రోలు జరిపిన ఎమ్మెల్యే శనంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్లో పార్టీ జాయినింగ్స్ చేశారు ఇదొక వార్తను మనం వెలుగు పత్రికలో చూడవచ్చు అదేవిధంగా మరొక ముఖ్యమైన పత్రిక నమస్తే తెలంగాణకి వెళితే నమస్తే తెలంగాణలో ఈరోజు ఉప ఎన్నికకు చక ఏర్పాట్లు చండూరులో నామినేషన్ల స్వీకరణ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జగన్నాథరావు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఈవీఎంల భద్రతకు చర్యలు ఎన్నికల కొడుకు అమలుకు ప్రత్యేక బృందాలు కొత్త ఓటరు దరఖాస్తులపై కసరత్తు వేగవంతం సమీక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అనే వార్తను మనం ఇందాక మిగతా పత్రికల్లో మనం చూసాము దీంట్లో ఇంకొక పత్రికగా నల్గొండ నల్గొండలో మంగళవారం రాత్రి పండుగ షాపింగ్కి వచ్చిన వారితో కృష్ణ ప్రకాశం బజార్ పండుగ అంటేనే ఒక సందడి ఏర్పడుతుంది నల్గొండలో ప్రకాశం బజార్లో చూస్తే పండుగ ఈరోజు పండుగ అన్నట్టు అంటే అంత ట్రాఫిక్ బాగా ట్రాఫిక్ వచ్చినట్టు నమస్తే తెలంగాణలో కవర్ చేయడం జరిగింది ఈ యొక్క వార్తను మనం నమస్తే తెలంగాణ చూడవచ్చు ఇంకొక ముఖ్యమైన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు మహాత్ముడిపై మకిలీ రాజకీయాల అఖిల భారత హిందూ మహాసభ వెల్లువెత్తిన నిరసనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అహింసా మార్గమే పరమావధిగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడు గాంధీజీ అంతటి మహాత్ముడిని అవమానించేలా కోల్కతా దుర్గామాత ఉత్సవాల్లో అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు మహిషాసురుని స్థానంలో గాంధీని పూరిన బొమ్మను పెట్టడంపై ఆందోళన మొదలయ్యాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మరియు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు సూర్యాపేటలో హిందూ మహాసభ ప్రతినిధులు దిష్టిబొమ్మ దహనం చేశారు నల్గొండ తుంగదుర్తి భువనగిరి మోత్కూరులో గాంధీ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు చిత్యాలలో గాంధీగుడిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నల్గొండలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి క్షీరాభిషేకం చేశారు మహాత్ముడిని అవమానించడం యావత్ దేశాన్ని అవమానించడం ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు ఏమైంది అలాగే ఇక హిందూ మహాసభకు సంబంధించిన నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ గాంధీజీని అంటే ఓ రకంగా బీజేపీ కూడా గాంధీజీని అవమానిస్తూనే వస్తున్నాయి మనం ప్రతిసారి చూస్తున్నాం వాళ్ళకి ఏం జరిగింది కోల్కతాలో ఎలాంటి విగ్రహాన్ని పెట్టారు అనే వార్తను కూడా మనం చూద్దాము ఇక్కడ ఎలాంటి ఎట్లా ఎంత ఎంత ఘనంగా అనేది ఈ వీడియోలో మనం చూడవచ్చు ఇది కలకత్తాలోని హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత ఆలయంలో ఇలా ఫోటో ఇట్లా గాంధీజీని పొమ్మిన ఫోటో ఇక్కడ పెట్టారు జూమ్ చేయండి ఇక్కడ ఈ ఫోటో ఇలా పెట్టి గాంధీజీని నర ఒక రాక్షసుడి లాగా చిత్రించే ప్రయత్నం చేశారు ఇది చాలా చాలా అవమానించదగ్గ విషయం ఇది ఎందుకు గాంధీజీ లేనిదే ఈరోజు స్వాతంత్రం వచ్చిందా గాంధీజీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎవరిని ఇంత అంటే ఇక్కడ రా నిజంగా ఇది గాంధీజీ పోలిన పోలిన వ్యక్తిని పెట్టి ఇంత అవమానించాల్సిన అవసరం లేదు మరి ఇంత దిగజారిన రాజకీయాలు ఇంత దిగజారిన దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా తప్పు దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో చూడండి ఇక్కడ ఇది మనం చూస్తున్నాము ఇది గాంధీజీ లెక్క ఉంది కదా గాంధీజీ ఫోటో లాగా పెట్టి వాళ్ళు అవమానించినంతవరకు ఇంత ముందు గాంధీజీ ఫోటోలని కాల్చినట్టు గాడ్సే మంచి మంచి వ్యక్తి అనేది ఒక ప్రచారం చేయడం పెట్టారు ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇలాంటి గాంధీ పైన ఇలాంటి దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు ఇది ఎంతవరకు సమంజసం కాదు కేవలం రాజకీయాలు రాజకీయాలు లాగానే ఉండాలి కానీ ఇలాంటి జాతి జాతిపితలు మన భా భారత జాతికి పితగా పెట్టుకునే గాంధీజీని అవమానించడం అనేది తప్పు ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే చేశారో ఇలాంటి వారిపైన కఠినమైన శిక్షణ వారి పైన ఏమంటారు విద్రోహ జాతీయ జాతీయ విద్రోహ చట్టం కింద వాళ్ళని కేసు బుక్ చేసి ఖచ్చితంగా వాళ్ళని జైలు పాలు చేయాలి శిక్ష తగిన శిక్ష వాళ్ళకి ఏర్పా అందరికీ ఎవరైతే హిందూ మహాసభకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇది నమస్తే దానికి నిరసనగా నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ నా నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య అదేవిధంగా రెడ్డి నా నల్గొండ ఎమ్మెల్యే రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా క్షీరాభిషేకాలు చేసి హిందూ మహాసభపై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది అదొక వార్తను మనం చూడవచ్చు నేరడుచర్లకు మున్సిపాలిటీకి రెండు కోట్లు అనే ఒక వార్తను మనము నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు అదేవిధంగా కేసీఆర్ కేసీఆర్ కిట్ గురించి ఇక్కడ ఒక ప్రత్యేక ఆర్టికల్ సూపర్ హిట్ సేప్ కేసీఆర్ కిట్ మాతా శిశు సంరక్షణకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం అనే ఒక ఆర్టికల్ను మనం చూడవచ్చు ఇక్కడ గణనీయంగా తగ్గిన మరణాల రేటు గర్భం దాల్చి ప్రసవించే వరకు ప్రభుత్వ చేయుత జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల అధునాతన సౌకర్యాలు కేసీఆర్ కిట్తో సర్కారు దాఖలలో పెరిగిన కాన్పులు సీఎం జాతీయ రాజకీయాలకు రావాలంటున్న మహిళలు ఈరోజు సీఎం కేసీఆర్ ఒక జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని చెప్పి భారత రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని ప్రకటించినట్లు మనం నిన్న వార్తల్లో చూసాము దానికి ఈక్వేషన్గా ఈక్వల్గా ఇది ఒక వార్తని మనం చూడవచ్చు నిజానికి కేసీఆర్ కిట్ అనే ఒక పథకం మంచి పథకం ఇంతకుముందుకు ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకోవాలంటేనే చాలామందికి భయపడేవాళ్ళు కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ప్రైవేట్ హాస్పత్రుల్లో డెలివరీస్ తగ్గి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ పెరిగినాయి అదేవిధంగా ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ లో ఒక డెలివరీకి యాభై వేల నుంచి అరవై వేల వరకు కాస్ట్ చేసేవారు కానీ ఇప్పుడు వాళ్ళకి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు అదే దాంట్లో కాస్ట్ తక్కువ చేసి మనం చేద్దాం ప్రైవేట్ హాస్పిటల్ చేసుకునేవారు వారు కూడా ఈ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయి డెలివరీ ఛార్జెస్ చేస్తున్నారు దాదాపు ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ ఈ సూపర్ కేసీఆర్ కిట్ అనే ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం తోటి జనాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో మంచి పేరు వస్తుంది దాదాపు పుట్టిన మగ ఆడపిల్లకి పదమూడు వేలు అబ్బా అబ్బాయి పుడితే పన్నెండు వేలు అనే ఒక కార్యక్రమం అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర దింపి దింపి డ్రాప్ చేసి వాళ్ళకి సరిపడా మందులు ఇచ్చే కార్యక్రమం కూడా కేసీఆర్ కిట్ కార్యక్రమంలో చేస్తున్నారు ఇది మనందరం అభినందించాల్సిన విషయం కేసీఆర్ జాతీయ స్థాయి జాతీయ జాతీయ స్థాయిలో పార్టీ పెడతాం పెట్టవచ్చు ఎవరైనా పెట్టవచ్చు దాంట్లో తప్పేం లేదు కేసీఆర్ అలాంటి ఆలోచన ఉంది కాబట్టి జాతీయ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే తనకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మంచి వాక్చాతుర్యం అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఇలాంటి నాయకుడు అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ తరఫున మోడీ ఒక్కడే అన్నట్లుగా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ఒక సంక్షోభంలో ఉంది ఆల్టర్నేట్గా ఒక నాయకుడికి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ సరిపోతాడు అనేది ఒక అంచనాలో ఉన్నారు కాబట్టి మేబీ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక నాయకత్వం వహిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలుగా మనం కూడా దాన్ని మద్దతు పలికే అంశాన్ని ఆలోచించాల్సిందిగా చూస్తున్నాం పార్టీలో పరంగా కాదు అక్కడ ఆయనకు అలాంటి ఎనర్జీ ఉంది అలాంటి శక్తి ఉంది కాబట్టి జాతీయ రాజకీయాలకి సక్సెస్ అవుతారని కూడా మనం ఆశించవచ్చు ఇదొక వార్తని మనం చూడవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలి అనే ఒక వార్తని గ్రూప్ వన్ పరీక్ష రేపు పదహారో తారీఖు ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు స్క్వాడ్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ పక్క పకడ్బందీగా ఏర్పాటు చేయాలని నిన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఒక రివ్యూ చేసినట్టు తెలుస్తుంది కాబట్టి ఇదొక వార్తను మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇది నమస్తే తెలంగాణలో ముఖ్యమైన వార్తలు తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రిక నో ఎడిషన్ టుడే అనే ఒక చూసారు మరి ఎందుకు వారు అప్లోడ్ చేయలేదా లేకపోతే ఈరోజు పండగ కాబట్టి అలాంటి సెలవు సెలవు ప్రకటించారా లేక ఆన్లైన్లో ఎడిషన్ ఇవ్వలేదా అనేది కూడా మనం చూడాలి ఇది ముఖ్యమైన వార్తాపత్రికలు వారి కథనాలు ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే అన్ని వార్త వార్తాపత్రికల్లో మునుగోడు ఎలక్షన్కి సంబంధించిన క్యాంపెయిన్ కమిటీలు ప్రచార కమిటీలు ఇంటింటికి ప్రచారం అనే ఒక వార్తను ముఖ్యంగా చూడవచ్చు రెండవది దసరాకు సంబంధించిన ఏర్పాట్ల పైన అదొక వార్తని మనము అన్ని అన్ని వార్తాపత్రికల్లో గమనించవచ్చు మూడవది గాంధీజీపై చేసిన కోల్కట్టాలో హిందూ మహాసభ చేసిన అవమానానికి వ్యతిరేకంగా ఇక్కడ డిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మిగతా అనుబంధ సంఘాలు కూడా క్షీరాభిషేకాలు పాలాభిషేకాలు అనే ఒక వార్తను చూడవచ్చు అదీన వార్తలు కూడా మనం చూడవచ్చు ఈ ముఖ్యమైన వార్తలు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయ్యాయి ఇంకా ఏమైనా వార్తలు కూడా ఇంకా మనకి పేపర్లో అంటే ఈ ముఖ్యమైన వార్తాపత్రికల్లో ప్రచురితం కాకపోతే అవి మా దృష్టికి తీసుకురండి మేము వాటి గురించి అవి విశ్లేషణ చేసి ప్రజల్లోకి అందించే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం ఇది ఈనాటి వార్తాపత్రికల విశ్లేషణ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ ప్రదీప్ కుమార్